నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ టీఎస్పిఎస్సి తీరు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది రెండోసారి కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఏదో వివాదం చెలరోగుతూనే ఉంది ఒకవేళ యాక్షన్ తీసుకుంటే తప్పు ఒప్పుకున్నట్లు ఒక మెసేజ్ వెళ్తుందని ఈ వ్యవస్థను చక్కదిద్దకపోతే ఇంకెంత నిర్వాహం జరుగుతుందోననే భయం సర్కారును వెంటాడుతుంది నిన్న మొన్నటి వరకు గ్రూప్ వన్ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇప్పుడు గ్రూప్ టూ పరీక్షల షెడ్యూల్ విషయంలో కమిషన్పై విద్యార్థులు నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు దీన్ని అధిగమించడం యూత్లో కాన్ఫిడెన్స్ నెలకొల్పడం సర్కార్కు సవాల్గా మారింది అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న టైంలో టీఎస్పీఎస్సీ వ్యవహారం అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది ఇప్పటికే విద్యార్థులు యూత్ నిరుద్యోగులు పార్టీకి దూరమయ్యారని అధికార పార్టీ ఆందోళన చెందుతుంది వారిని ఆకట్టుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది కానీ అవేవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు ఎనభై వేల పోస్టుల భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ గతేడాది మార్చిలో అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు దానికి అనుగుణంగా టీఎస్పీఎస్ఈ నోటిఫికేషన్లు జారీ చేసింది కానీ ఏడాది దాటినా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టర్మ్లో కమిషన్ చైర్మన్గా ప్రొఫెసర్ గంటా చక్రపాణి పనిచేసిన సమయంలో కొన్ని నోటిఫికేషన్ విషయంలో లీగల్ చిక్కులతో కోర్టుల్లో కేసులు ఎదుర్కొన్నా పరీక్షల నిర్వహణలో ఎలాంటి రిమార్క్ రాలేదు తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి చైర్మన్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాతనే సర్కారుకు ఎక్కువ చిక్కులు వచ్చిపడ్డాయి గ్రూప్ వన్ పరీక్షా పత్రాల లీక్ వ్యవహారాన్ని కాంగ్రెస్ సీరియస్గా టేకప్ చేసింది నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో గతంలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది యూత్ ఓటు బ్యాంకును దక్కించుకునేందుకు సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించింది అధికారంలోకి వస్తే నిరుద్యోగ వృత్తి సహా ఉద్యోగుల భర్తీపై నిర్దిష్టమైన హామీలు ఇచ్చింది తాజాగా గ్రూప్ టూ షెడ్యూల్ను మార్చాలంటూ టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అద్దెంకి దయాకర్తో పాటు ఎన్ఎస్యూఏ నేత బల్మూరి వెంకట్ కూడా పాల్గొన్నారు గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ విషయంలో బీజేపీ సైతం తనదైన శైలిలో స్పందించింది బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఉన్న సమయంలో మూడు జిల్లాల్లో నిరుద్యోగులతో ర్యాలీలు నిర్వహించారు ఈ పేపర్ లీక్ ఇష్యూను టేకప్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా యూత్కు నిరుద్యోగులకు ఆయన దగ్గర అయ్యారు మిలియన్ మార్చ్ పేరుతో హైదరాబాద్లో భారీ యాక్టివిటీ ప్లాన్ చేసింది ఒక దశలో టెన్త్ పేపర్ లీకేజ్ విషయంలో ఆయన అరెస్ట్ అయ్యారు అంశం వేరైనా విద్యార్థులు యువత నిరుద్యోగులు బీజేపీ వైపు నిలిచారు కానీ ఈ లోపే బీజేపీ స్టేట్ చీఫ్ మారిపోవడంతో ఆ ప్లాన్ పక్కకుపోయింది కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ప్రభావం తగ్గిపోవడంతో మళ్ళీ దగ్గర కావడం కోసం గ్రూప్ టూ అభ్యర్థుల తాజా నిరసనలో బీజేవైఎం లీడర్లు పాల్గొన్నారు కాంగ్రెస్ దీన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకున్న బీజేపీ మాత్రం దూరంగానే ఉండిపోయింది గ్రూప్ టూ పరీక్షల రీషెడ్యూల్పై తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లోనూ బీజేపీ కాంగ్రెస్ మజస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు జీరో అవర్లో కొద్దిమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఈ అంశాన్ని లేవనెత్తారు సీఎం ఒక దశలో మిగిలిన పరీక్షలను రీషెడ్యూల్ చేయడంపై ఆలోచిద్దాం కానీ గ్రూప్ టూ విషయంలో మాత్రం మార్పులు ఉండవనే సంకేతాన్ని ఇచ్చారు టీఎస్పీఎస్సి ద్వారా ఉద్యోగుల భర్తీ అయితే అది అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పొలిటికల్ మైలేజ్గా ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ భావిస్తుంది కానీ ప్రశ్నపత్రాల లీకేజీ పరీక్షల రీషెడ్యూల్ అంశం ఆ పార్టీని ఉక్కిరి చేస్తుంది అన్ని సెక్షన్ల ప్రజల్లో ఎంతో కొంత విశ్వాసాన్ని చురగొన్న నిరుద్యోగుల విషయంలో ఉన్న నెగిటివ్ను బీఆర్ఎస్ బయటపడలేకపోతున్నది అసలే నిరుద్యోగ వృద్ధి హామీని అమలు చేయకపోవడంతో అధికార పార్టీపై విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది విద్యా సంస్థలకు సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం స్కాలర్షిప్ల విడుదల విషయంలో జాప్యం కూడా బీఆర్ఎస్కు సంకటంగా మారింది వీటిని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తుండగానే టీఎస్పిఎస్సీలు నిర్వహణలోని లోపాలు ఊహించని చిక్కులు ఎదురవుతున్నాయి ఇటు కమిషన్ను కట్టడి చేయలేక అటు యూత్ను విద్యార్థులను పరచలేక అధికార పార్టీ సతమతమవుతుంది అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో దీనిని కొలిక్కి తీసుకురావడం కేసీఆర్కు తక్షణ కర్తవ్యంగా మారింది